రామ్ గోపాల్ వర్మకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ తను చేసే పని మీద దృష్టి పెట్టకపోవడంతో తనకు టాలెంట్ ఉన్నప్పటికీ అదంతా బూడిదలో పోసిన పన్నీర్లానే అవుతుంది. ఆర్జీవీ హిట్ సినిమా తీసి చాలా ఏళ్ళే అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి అసలు సినిమా ఛాన్స్ ఎవరిస్తారా అనే టైంలో నాగార్జున నేనున్నాను అంటూ శివ లాంటి బ్లాక్ బస్టర్ ఇంకోటి తీయాలన్న కోరికతో ముందుకొచ్చాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివలాగానే ఈ సినిమాతో కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకున్నప్పటికీ ఆర్జీవీ మీద మాత్రం నమ్మలేకపోయారు జనాలు. అయితే ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. తొలి షో నుంచే యునానిమస్ డిజాస్టర్ టాక్ మొదలైంది. దీంతో అసలకే బజ్ లేకుండా రిలీజ్ అయిన ఆఫీసర్ కలెక్షన్స్ మరీ దారుణంగా తయారయ్యాయి. సాధారణంగా స్టార్ హీరో సినిమా ఎంత డిజాస్టర్ అయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం బాగానే ఉంటాయి. దానికి తోడు నాగార్జున లాంటి హీరో సినిమాకు అయితే మంచి వసూళ్లే రావాలి. కానీ ఆఫీసర్ సినిమా పరిస్థితి మరీ దారుణంగా తయారై ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలే వసూలు చేసిందంటేనే సినిమా పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్సీస్లో నాగార్జున సినిమాలకు మంచి మార్కెటే ఉంది. సినిమా ఎలా ఉన్నా $50,000 నుంచి $100,000 వరకైనా వసూలు చేస్తాయి. కానీ ఆఫీసర్ సినిమా $27,000కి మాత్రమే పరిమితమైంది. సినిమాకు ఎంత లాంగ్ రన్ ఉన్నా టోటల్గా 1 కోటి కూడా వసూలు చేయదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వర్మ నాగార్జునుల ఆఫీసర్ సినిమా కలెక్షన్స్పై జరుగుతున్న రచ్చ తెలిసిందే. నెగిటివ్ షేర్స్ వసూలు చేసిన తొలి చిత్రంగా ఆఫీసర్ రికార్డులకెక్కిందని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ముఖ్యంగా నాగ్ కెరీర్లో ఆఫీసర్ ఓ మాయని మచ్చలా మిగిలిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేని అంశంగా మారింది. మరోవైపు వర్మతో ఉన్న వైరం కారణంగా కానీ శ్రీరెడ్డి విషయంలో కానీ ఆర్జీవీ మీద గుర్రుగా ఉన్న ప్రేక్షకులు ఆఫీసర్ మూవీని మరింతగా ఏకిపారేస్తున్నారు. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో నాగ్ నేరుగా కాకపోయినా ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. ఆ ట్వీట్ ఒకసారి చూసుకుంటే మళ్ళీ సోమవారం వచ్చింది, మరో వారం గడిచిపోయింది. సక్సెస్ అనేది ఫైనల్ కాదు, ఫెయిల్యూర్ అనేది ఫాటల్, అంటే ప్రాణాంతకమైనది కాదు, కరేజ్ అనేది ముఖ్యం అని విన్సెంట్ చర్చిల్ రాసిన వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయని, జీవితాన్ని నవ్వుతూ గడిపేయడమే అంటూ ట్వీట్ ద్వారా తన ఒపీనియన్ చెప్పగా దాన్ని కోట్ చేస్తూ ఆర్జీవీ మళ్ళీ తనదైన స్టైల్లో ఆమెన్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.